వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీకి చోటు దక్కింది. ఆమె ఇప్పుడే బయలుదేరారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమె చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మనతో విడదల రజని ఉన్నారు. మేడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉందండి. మా నాయకుడు ఇంత అవకాశాన్ని, ఒక నమ్మకాన్ని పెట్టించినందుకు మంచి పేరు మా నాయకుడికి తీసుకోవాలనే ఒక తీసుకురావాలి నా పనితీరుతో అని చెప్పి ఒక సంకల్పంతో బయలుదేరడం జరుగుతుంది. ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నా పనితీరుతో నెరవేరుస్తానని భావిస్తూ ఈ మరలి చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది మాత్రం కేవలం నాకైతే మాత్రం మా నాయకుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, అదృష్టము, మా నాయకుడు ఇచ్చిన అవకాశమే. థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ అండ్ విల్ వర్క్ ఫర్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. థ్యాంక్ యూ అన్న. క్యాబినెట్ కూర్పు చూస్తే దాదాపు 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇవ్వడం జరిగింది. ఇది గతంలో ఎక్కడా లేదు, ఈ దేశ చరిత్రలో కూడా ఎలాంటిది లేదు. ఎవరు కూడా ఇంతమందికి ఇన్ని ఈక్వేషన్స్లో ఈ రిజర్వేషన్లో ఇంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అనేది కూడా ఎవరు కూడా చెప్పింది లేదు. ఎవరు కూడా అలా ఆలోచించారండి. ద వన్ అండ్ ఓన్లీ లీడర్, అ గ్రేట్ డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారే ఇలా ఆలోచించగలుగుతారు. ప్రజలందరూ కూడా సమన్యాయం చేస్తూ ఉన్నారనేది ఈ 70% రిజర్వేషన్ వల్ల మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులో 10 మెంబర్స్ని బీసీలకు ఇవ్వటము, అందులో బీసీ మహిళగా నాకు కూడా ఒక అవకాశం దొక్కడం, ఇది మా నాయకుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, అదృష్టం ఈ రాష్ట్రం అందరికీ కూడా అని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ. విడుదల రజని అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా 70% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో అవకాశం కల్పించడం చాలా అద్భుతం అని కూడా చెప్తున్నారు. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి క్యాబినెట్ను ఎప్పుడూ చూడలేదని కూడా, దీనిపైన ప్రజలు చర్చించుకుంటున్నారని కూడా విడుదల రజని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.